కేసీఆర్ ఈటల రాజేందర్కు మూసీ నది వద్ద బెడ్లు ఏర్పాటు చేశారు। కాంగ్రెస్ నేతలు తమ సవాల్ను స్వీకరించి మూసీ పరిసరాల్లో నివాసం ఉండేందుకు రావాలని పిలుపునిచ్చారు। వారికి స్వాగతం పలికేందుకు అక్కడి మహిళలు పూలదండలతో సిద్ధంగా ఉన్నారు। పూర్తిరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు। ప్రాంతంలోని ఇళ్ళన్నీ కూడా ఏదైతే పేద ప్రజలు ఉంటున్నటువంటి ఇళ్ళన్నీ కూడా మార్క్ చేశారు। వీటన్నిటిని కూడా కూలగొట్టిన తర్వాత ముందుగానే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తున్నామని చెప్తున్నారు। అయితే కాంగ్రెస్ నాయకులు ముస్రంబాగ్ సంబంధించి మూసి పర్యావరణ ప్రాంతంలో కేసీఆర్, కేటీఆర్, ఈటల రాజేందర్ వచ్చి ఇక్కడ నివాసం ఉంటామని చెప్పారు కదా। ప్రస్తుతం వాళ్ళకి ఏర్పాట్లు చేశాము, ఇక్కడ ఒకరోజు వచ్చి ఈరోజు పండుగ రోజు కదా, ఈరోజు వచ్చి ఉండండి మాతో పాటు అని చెప్పేసి కూడా ప్రజలు నాయకులు చెప్తున్నారు। ప్రస్తుతం ఏదైతే మార్క్ చేశారో ఆర్బీఎక్స్ అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు। ఈ ఇంట్లోనే కేసీఆర్కు బెడ్, అదేవిధంగా ఉండడానికి వసతులు ఏర్పాటు చేశారు। ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం। ఒక మంచాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, మంచంతో పాటు ఒక చైరు, అదేవిధంగా వాటర్ వాటర్ క్యాన్కి సంబంధించి ఇదే మూసి పర్యావరణ ప్రాంతంలో ఉన్న ఇళ్లల్లో వచ్చి ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు నాయకులు చెప్తున్నారు। ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఇక్కడికి వచ్చి ఉంటామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఉండడానికి మేము ఏర్పాట్లు చేశాం, ఇక మీరు వచ్చి ఉండండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు। మొత్తం ఒక మంచంతో పాటు చైరు, అదేవిధంగా వాటర్ క్యాను, ఉండడానికి కరెంటు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాము, వచ్చి ఇక్కడ ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు। అదేవిధంగా వాళ్ళ ఫ్లెక్సీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। కేసీఆర్ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు। ఇక్కడికి వస్తే వారికి స్వాగతం పలకడానికి పూల దండలతో మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఇదే గుడిసెల్లో ఉండే మహిళలు కూడా సిద్ధంగా ఉన్నారు। ఈ దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసిన శ్రీనివాస్ ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, ఒకసారి మాట్లాడదాం। అసలు ఎందుకు ఏర్పాట్లు చేశారు ఇవన్నీ? మరి ముఖ్యంగా మేము ఈటల రాజేందర్ గారు కూడా, మరి కేటీఆర్ అంటున్నాడు, ఈటల రాజేందర్ అంటున్నాడు, హరీష్ రావు కూడా అంటున్నాడు, మేమేదో కాంగ్రెస్ పార్టీ బలవంతంగా వీళ్ళని ఇల్లు ఖాళీ చేపిస్తామని, బలవంతం వాళ్ళని నిలగొడుతున్నామని చెప్పి అటువంటిది ఏమీ లేదు। కాంగ్రెస్ పార్టీ గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి పాదయాత్ర చేసినప్పుడు ఆయన హామీ ఇవ్వడం జరిగింది, ఇలా కొత్తది ఏం కాదు ఇలా। ఆయన గతంలో కూడా మలక్పేట నియోజకవర్గం, ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆయన పార్లమెంటు సభ్యుడు ఉండే, ఆయనకు అంతా తెలుసు। ఎల్బీనగర్ పార్లమెంట్, మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉండే 50% ఆయనకు వస్తుంది ఎంపీగా। ఆయనకు ఈ మూసి పరివాహక ప్రాంతం ఆయన కంటే ఎక్కువ ఎవరికి తెలియదు। ఇక్కడ ఏర్పాట్లు చేశారు కదా, మీరు ఏం చెప్తారు సవాళ్ళు? వాళ్ళకి ఏం చెప్తారు? ఏర్పాట్లు చేసాం రమ్మంటున్నారు కదా, ఏం చెప్తారు ఎవరెవరికి? మీకు నిజంగానే మూసి ప్రజల మీద ప్రేమ ఉంటే కేటీఆర్ కానీ, ఈటల రాజేందర్కి, ఎందుకంటే ఈ గుడిసెలన్నీ కూడా ఈటల రాజేందర్కే వస్తాయి, ఆయన పార్లమెంటే, మల్కాజ్గిరి పార్లమెంట్, నీకు నిజంగానే వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఒక్కరోజు ఈరోజు దీపావళి రోజు వాళ్ళతో నుండి గడిపి చూస్తే తెలుస్తుంది కదా, నీకు మాకు కూడా తెలుస్తుంది కదా మీరు ఎట్లా ఎంత ప్రజాసేవ చేసే నాయకులు అనేది। కేటీఆర్ కానీ మీకేమో ఫామ్ హౌస్లు కావాలి, మీ నాయనకేమో ఎర్రవెల్లిలో గెస్ట్ హౌస్ కావాలి, నీకు జనవాడలో ఫామ్ హౌస్ కావాలి, జూబ్లీస్లో మీకు ఇండ్లు కావాలి। మరి గరీబ్ వాళ్ళకు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మీకు ఎందుకు కడుపున వస్తుంది? అంటే ఎంతసేపు శవరాజకీయాలేనా? అంటే ప్రతి పేదవాడి జీవితంతో ఆడుకోవడమేనా మీకు? మేము ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాం, నువ్వు ఈటల రాజేందర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఒకవేళ నిజంగానే మీకు పేద ప్రజల మీద ప్రేమ ఉంటే ఇక్కడ వచ్చి ఉండండి, వాళ్ళ జీవితాలు ఏందో తెలుస్తాయి, వాళ్ళు పడుతున్న బాధలు ఏందో తెలుస్తాయి। మా కాంగ్రెస్ ప్రభుత్వము మేము వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తే మీకేం నొప్పి అవుతుంది? మీకు ఒకటి చెప్తున్నాం, చాతనైతే మీరు మా ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తాం। ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా ముఖ్యమంత్రిగా చేసిండు కాబట్టి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండు, ఆయన కూడా సూచనలు ఇవ్వచ్చు। ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకుంటుండు, ఆయనకు రెస్ట్ ఇచ్చారు ప్రజలు, ఆయన సూచనలు ఇవ్వచ్చు, ఒక పెద్ద మనిషి లేక సూచనలు ఇవ్వచ్చు, అంతేగాని పేదల ప్రజలు బతకొద్దు చేయొద్దు అనేది అది తప్పు। మేము కేటీఆర్ గారు కూడా ఒకటి హెచ్చరిస్తున్నాము, మీరు గిట్లా ఇంకోసారి ఈ మూసి గురించి కానీ, మూసి ప్రజల గురించి గిట్లా మీరు కానీ, రాజేందర్ గారు గిట్లా మాట్లాడితే మేము అందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి మొత్తం మూసి ప్రజలందరినీ తీసుకొని వచ్చి మీ ఇండ్లు ముట్టడిస్తాము, మీ ఆఫీసులు ముట్టడిస్తాము, మీకు హైదరాబాద్లో ఏడ తిరగనీయకుండా చేస్తామని కబద్దారు। అయితే కొంతమంది మూసి పర్యావరణ ప్రాంత ప్రజలు ఉన్నారు, ఏంటమ్మా ఈ బెడ్లు ఏర్పాటు చేశారు, దేనికోసం రమ్మంటున్నారా మీరు వాళ్ళని? అదే మేము ఇన్ని రోజులకు మూసి దగ్గర ఉండము, పొద్దుసానం పని చేసుకొని ఇంట్లో వండుకుందామన్నా మాకు పాములు వస్తున్నాయి, నిద్రలు ఉండలేవు, భయంతో బతికినాము। ఎందుకంటే ఇక మేము ఇక్కడ ఉండం కాబట్టి ఎట్లన్నా బతకాలే, తావులు లేవు కాబట్టి ఉన్నాము। ఇన్ని రోజులకు ఎవరు ఇవ్వలేదు మాకు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి ఇక్కడ మూసిదంతా సాఫ్ చేస్తాము, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంట అని చెప్తున్నాడు, అట్లానే మాకు దయచేసి మంచి పని చేస్తున్నాడు, రేవంత్ రెడ్డికి నమస్కారం అంట అని అనుకుంటున్నాం అందరం। మా ఇష్ట ప్రకారంగా మేము పోతామని అనుకుంటున్నాము, ఇలా దీపాల పండుగ ఇవాళ ఇస్తే కూడా పోతాం అనుకున్నాం, మేము పోలీస్తో కూడా పోతాం మేము. కొంతమందికి ఇచ్చినట్టు వెళ్ళిపోయారు అవి. 10 మందికి ఇచ్చినరు వెళ్ళిపోయినరు. మాతాని కూడా వస్తాం అన్నారు. మీకు పట్టలు అయితుండాయి వస్తాము తీస్తాము అంటాను. రోజు ఇదే చెప్పుడు ఉండదు. మేము రోజు చూసుకుంటా కూర్చుంటున్నాం. వాళ్ళు వస్తలేరు. పోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు అన్ని సామాన్లు కట్టుకోండి అని కూడా చెప్పిర్రు మాకు. సామాను కూడా కట్టుకోండి అంటే సామాన్లు కూడా కట్టి పెట్టుకున్నాము. అయితే మనం చూడొచ్చు ఇటు కేసీఆర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కేటీఆర్కి సంబంధించి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి కేటీఆర్ కేసీఆర్ ఆ బెడ్రూమ్లో వచ్చి ఇందులో ఉండాలి, ఒక రోజు ఉంటామని చెప్పారు కదా పేద ప్రజలతోని. ఆ ప్రజలే కోరుతున్నారు కాబట్టి ఒకరోజు వచ్చి ఉండండి, మొత్తం కాదు, ఒకరోజు వచ్చి మాతో పాటు మా ప్రజలంతా ఇప్పుడు ఏదైతే ఇండ్లు ఉన్నాయో వీళ్ళంతా కూడా ఇంకా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అప్పుడు పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. పక్కనే మూసి పరివాహక ప్రాంతం ఉంది. కొంచెం డేంజర్గా ఇక్కడ ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది తెలియని ఉక్కిరి బిక్కిరిగా ఉంటాము. వర్షాలు వచ్చిన సమయంలో అయితే ఇంకా చెప్పలేని పరిస్థితి అని చెప్తున్నారు. మరొక పక్క ఇక్కడ బీజేపీ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కి సంబంధించిన ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఈటల రాజేందర్కి ఈ రూము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈటల రాజేందర్ ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే పేద ప్రజలతో కలిసి ఉంటామని చెప్పారో వారందరూ కూడా వచ్చి ఉండాలి మాతో పాటు ఒక రోజు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. చాలామంది ఇక్కడ ఈ గుడిసెలు వేసుకున్న వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నారు. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. పాలాభిషేకం కూడా చేస్తున్నారు. గత 30 ఏళ్ల నుంచి కూడా తమని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాకు ఒకవేళ డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తే ఖచ్చితంగా మేము వెళ్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడున్న చాలామంది ఈ ముస్రాంబాగ్ సంబంధించి ఏదైతే మూసీ నది ఉందో ఈ మూసీ నదికి సంబంధించిన ఏరియాలో దాదాపు 51 కుటుంబాలు ఉన్నాయి. ఆ 51 కుటుంబాలకు కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి. 10 మందికి కేటాయించారు, వాళ్ళు వెళ్ళారు. మిగతా వారికి కూడా అందరికీ కేటాయించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ఇక్కడికి వచ్చి నివాసం ఉండాలి పేద ప్రజలతోని. ఒక్కరోజు, ఈరోజు పండుగ రోజు కాబట్టి వాళ్ళకి నేల మీద కాకుండా మంచం ఏర్పాటు చేశాము, కరెంటు పెట్టాము, ఫ్యాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. వచ్చి ఇక్కడ తమతో పాటు ఒకరోజు జీవిస్తే తమ బతుకులు తెలుస్తాయని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సురేష్, బిగ్ టీవీ.